మంచిర్యాల జిల్లా జిన్నారం మండలంలో బిఆర్ఎస్ అభ్యర్థి బూకియా జాన్సన్ నాయక్ ప్రచారం నిర్వహించారు. మురిమడుగు కొత్తగూడెం గ్రామాలలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఖానాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ కు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుందని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందిందన్నారు. తనపై విశ్వాసం ఉంచి అవకాశం ఇవ్వాలని జాన్సన్ నాయక్ కోరారు. జనారా మండల్ ఖానాపూర్ కాన్స్టిట్యూన్సి జనారా మండల్ పర్యటన పొద్దున కొమ్ముగూడ నుంచి మునిమడుగు గ్రామం ఎస్సీ కాలనీ వరకు మా పర్యటన జరిగింది. ప్రజల వద్ద మంచి స్పందన. ఇక్కడ ప్రతి ఇంటింటి ప్రచారం భాగంగా ఇవాళ ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం ఖచ్చితంగా కేసీఆర్ పథకం వచ్చింది. వాళ్ళు మళ్ళీ కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని, కేసీఆర్ గారు చేసిన అద్భుతమైన సంక్షేమ పథకాలు వాళ్ళ ప్రతి ఇంటికి మాకు చేరినాయి, మళ్ళీ మేము కేసీఆర్ గారిని గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా నన్ను దీవిస్తూ ఆశీర్వదిస్తూ నా ఇంట నడుస్తూ ఇంటింట ప్రచారము నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ బీఆర్ఎస్ పార్టీని చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు మాకు ఇంకా ఇట్లనే జరగాల, మేము ఇట్లనే అభివృద్ధి పదంలో నడవాలి ఉండాలంటే మాకు బీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేయాలని వాళ్ళందరూ ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా నేను తిరిగిన ప్రతి ఇంట్లో వాళ్ళపై ముఖంలో చిరునవ్వు మళ్ళీ మేము కేసీఆర్ని మేము గెలిపించుకుంటాం, నిన్ను గెలిపించుకుంటూ గెలిపించి కేసీఆర్ గారికి మేము బహుమానంగా పంపిస్తామని అందరూ